హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జియోగ్రఫీ ఇన్ తెలుగు ఛానల్. లెంత్, బ్రెత్, హైట్ అనేవి 3 డైమెన్షన్స్. ఇవి మనకి తెలిసినవి, కానీ వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకో డైమెన్షన్ ఉందని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, ఇది నిజమే. దాన్ని మనం 4th డైమెన్షన్ అని అంటాము. 4th డైమెన్షన్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే నా వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మీకు 4th డైమెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందుగా మీకు 1st డైమెన్షన్ గురించి, 2nd డైమెన్షన్ గురించి, 3rd డైమెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1st డైమెన్షన్. ఈ 1st డైమెన్షన్లో ఉండేవాళ్ళు ఓన్లీ ఒక స్ట్రెయిట్ లైన్లో మాత్రమే మూవ్ అవ్వగలుగుతారు. అంటే వాళ్లకు లెంత్ ఉంటుంది కానీ బ్రెత్, హైట్ మాత్రము ఉండవు. 2nd డైమెన్షన్లో ఉండే వాళ్ళకి లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది. అంటే వాళ్ళు ముందుకి, వెనక్కి, ఎడమవైపుకు, కుడివైపుకి మాత్రమే మూవ్ అవ్వగలుగుతారు, కానీ అప్ అండ్ డౌన్ మాత్రం మూవ్ అవ్వలేరు. అదే 3rd డైమెన్షన్లో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా మూవ్ అవ్వగలుగుతారు, ఎందుకంటే అందులో ఉండే వాళ్లకు లెంత్, బ్రెత్, హైట్ ఉంటుంది. ఎలాగైతే మనకు 1, 2, 3 డైమెన్షన్స్ ఉంటాయో అలాగే 4th డైమెన్షన్ కూడా ఉంటుంది. ఇందులో ఇంకో డైమెన్షన్ ఏర్పడుతుంది. ఆ ఎక్స్ట్రా డైమెన్షనే టైం. అంటే వాళ్ళు టైం ట్రావెల్ చేయగలుగుతారు. టైంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళగలరు. అసలు మనకు ఈ 1, 2, 3, 4 డైమెన్షన్స్ ఎలా ఏర్పడ్డాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 1 డైమెన్షన్ ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎండ్ పాయింట్స్ని 90 డిగ్రీస్ ఎక్స్టెండ్ చేస్తే అనదర్ ఫిగర్ ఏర్పడుతుంది. ఇదే 2nd డైమెన్షన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్. 2nd డైమెన్షన్ ఆబ్జెక్ట్కి 4 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈ 4 ఎండ్ పాయింట్స్ని 90 డిగ్రీస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే 3rd డైమెన్షన్ ఫిగర్ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ క్యూబ్, క్యూబాయిడ్, కోన్, పిరమిడ్. మనం కూడా 3rd డైమెన్షన్ ఆబ్జెక్టే. ఈ 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి 8 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈ 8 ఎండ్ పాయింట్స్ని మళ్ళీ రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ ఎక్స్టెండ్ చేస్తే 4th డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఏర్పడుతుంది. దీన్నే మనం టెస్సెరాక్ట్ అంటాము. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న 4th డైమెన్షనల్ టెస్సెరాక్ట్ 4th డైమెన్షన్కి సంబంధించినది కాదు. 4th డైమెన్షనల్ ఆబ్జెక్ట్ యొక్క 3 డైమెన్షనల్ ప్రొజెక్షన్. 1st డైమెన్షన్లో ఉన్న వాళ్ళు 2nd డైమెన్షన్ వాళ్ళని చూడలేరు, కానీ 2nd డైమెన్షన్లో ఉన్న వాళ్ళు 1st డైమెన్షన్లో ఉన్న వాళ్ళని చూడగలుగుతారు. మనం ఎలాగో 3rd డైమెన్షనల్ వాళ్ళము కాబట్టి మనం 4th డైమెన్షన్ వాళ్ళని చూడలేము, కానీ మనం మాత్రం వాళ్ళకు కనబడతాం. 1st డైమెన్షన్లో లెంత్ ఉంటుంది, 2nd డైమెన్షన్లో లెంత్, బ్రెత్ ఉంటుంది. 3rd డైమెన్షన్లో లెంత్, బ్రెత్తో పాటు హైట్ యాడ్ అవుతుంది. 4th డైమెన్షన్లో లెంత్, బ్రెత్, హైట్తో పాటు టైం యాడ్ అవుతుంది. 4th డైమెన్షన్లో లెంత్, బ్రెత్, హైట్తో పాటు టైం యాడ్ అవుతుంది. ఇలా డైమెన్షన్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి యాడ్ అవ్వుకుంటూ వెళ్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.